చందర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చందర్తి ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు ఎండి అజీం, గౌరవ అధ్యక్షులు గొట్టె మనోహర్, గడ్డం తిరుపతి రెడ్డి, అల్లాడి శేఖర్తో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుర్రా శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రభూమి ఉపాధ్యక్షులుగా ప్రసాద్, మన తెలంగాణ ఏనుగుల కృష్ణ, జ్యోతి ప్రధాన కార్యదర్శిగా పోంచెట్టి మహేష్, ప్రజాపక్షం కార్యదర్శులు నక్క యాకూబ్ విష్ణు, ప్రచార కార్యదర్శిగా కటుకూరి ఎలియా, కోశాధికారిగా పత్తిపాక నాగరాజు, అక్షరం ముఖ్య సలహాదారులుగా గడ్డం తిరుపతి రెడ్డి, అల్లాడి శేఖర్, ఎండి అజీం, కార్యవర్గ సభ్యులుగా శిరీష ఈనాడు, శ్రీనివాస్ నినాదం ఎన్నికయ్యారు. ఎన్నికల కార్యక్రమం నిర్వహించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుని ఎన్నుకున్నారు. వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. చందుర్తి మండలంలో చిన్న సమస్య ఉన్న విని వెంటనే ఒక ఫోన్ కాల్లో కూడా స్పందిస్తానని చెప్తున్నా. పాత్రల పరంగా కానీ ఇతరాత్ర చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే తన దృష్టి నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారంలో ముందుండి చేస్తానని చెప్తున్నాను. అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయం ఒకటి పెండింగ్ ఉంది, అదొకటి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం రెండు పెండింగ్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు రాగానే వారి కృషితోటి స్థానిక పాత్రికలను తీసుకుపోయి ఈ యొక్క రెండు కార్యక్రమాలు సాధించుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ప్రెస్ క్లబ్ను ఈరోజు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. టీయుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు మా సీనియర్ జర్నలిస్టు మా ఆంధ్రభూమి సీనియర్ను అధ్యక్షునిగా అందరం కలిసి ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా లాండే ప్రసాద్, ఏనుగుల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పోంచెట్టి మహేష్, కార్యదర్శులుగా రాజూరి విష్ణు, ప్రచార కార్యదర్శిగా కట్కూరి ఎలియా, కోశాధికారిగా పత్తిపాక నాగరాజు, ముఖ్య సలహాదారులుగా అజీం, అల్లాడి శేఖర్, గడ్డం తిరుపతిరెడ్డి గారు, అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం అన్న తప్పకుండా కృషి చేస్తాడు, అందరు తెలిసిన విషయమే. మరి అందరం కలిసి కట్టుగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతూ మరి మన ఇళ్ల స్థలాలు కానీ మరి ఇంకా ఇతరాత్ర మన హెల్త్ కార్డులు కానీ బస్ బాసులు కానీ అక్రెషన్ కార్డుల కోసం ప్రతి ఒక్కరు కూడా మరి మన అందరికీ ఇప్పించడానికి సాయశక్తుల కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నూతనంగా ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి అలాగే మన భూమి సీనన్నకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.